पिता पुत्र पवित्र आत्मा नाम मना आमीन। प्रभु येसु ले कुंडा मेने मिचे गलेनु, प्रभु येसु ले कुंडा ने ओडी पोये गनु, प्रभु येसु ले कुंडा చేయగలేను, ప్రభు యేసులే కుండా నే ఓడిపోయేదను. కల్లోల సంగములోన అల్లాడిపోయేదను, తెరచాపలేని నావల అల్లాడిపోయేదను. కల్లోల సంగములోన అల్లాడిపోయేదను, తెరచాపలేని నావల అల్లాడిపోయేదను. ప్రభు యేసు నాతో ఉంటే నాక సాధ్యమైనది లేదు, ప్రభు బాటలో పయనించగా నా కోటమి లేనే లేదు, నా కోటమి లేనే లేదు, నా కోటమి లేనే లేదు. కృపగల సర్వేశ్వర మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువ మీ నామం తలంచుకొని మీకు స్తుతి స్తోత్రములు అర్పిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువ ఈ దినమున మీ చిత్తము చొప్పున మేము తలపెట్టినటువంటి యొక్క కార్యాన్ని నియమించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ యొక్క వాతావరణాన్ని, ఈ యొక్క స్థలాన్ని, ఈ యొక్క పని మనుషులను అందరినీ కూడా మీ యొక్క ఆధీనంలో ఉంచుకొని, మీ సంరక్షణలో ఉంచుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువ మానసిక వికలాంగ నిమిత్తమై నిర్మించబడేటువంటి ఈ యొక్క నిర్మాణంలో భాగంగా ప్రభువ ఈరోజు తలపెటువంటి కార్యాన్ని మీరు ఫలప్రదం చేయమని బహుగా ఆశీర్వదించుకొని వేడుకుంటున్నాం ప్రభువ. ఇదిగో ప్రభువ ఈ యొక్క లోకానికి అధిపతి మీరు, లోకంలో ఉన్నటువంటి సర్వ రాశి మీద అధికారం మీకుంది ప్రభువ. అట్లనే వాతావరణాన్ని, ఈ యొక్క సమయాన్ని, ఈ యొక్క ప్రాంతాన్ని ఆధీనం చేసుకుని ప్రభువ ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువ. ఈ యొక్క పనిచేసే వారందరూ కూడా ప్రభువ చక్కటి ఆరోగ్యంతో, ఎటువంటి ఇబ్బందికి, కీడుకు, ఆపదకు లోను కాకుండా ప్రభువ మీరు వారికి వెన్నంటి ఉండి వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభువ. అలాగే ఈ యొక్క పని వారు అనుకున్న సమయానికి సజావుగా సక్రమంగా జరుగులాగా దీవించమని మానాదుడు మీకు వాడిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. పరలోక మందిన మా యొక్క తండ్రి, దేవుడు సాధన చేశాను మరి అమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రమిపిన వారు మీరే, మీ గర్భఫలం ముగి చేసి ఆశ్రమిపిన వారు పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కరుణ గాక. ప్రభు మీతో ఉండగాక, సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ యొక్క పనిని దీవించి సజావు చేయును గాక. ఓకే రైట్ మా బాబా.
పుత్ర పవిత్రాత్మ నామమున చేయగల సర్వేశ్వర కృపగల తండ్రి అన్నాడు ప్రభ, మీరు మోషంతో కలిసి ఉన్నారు ప్రభ, మీరు వెళ్ళండి వాగ్దాన భూమికి, మీకు తోడుగా నేను నా దూతను పుస్తానండి, మీరు వాగ్దానం చేసి ఉన్న గొప్ప దేవుని ప్రభ, మీరు ముఖ్యంగా ప్రభు మేము ఏర్పాటు చేసుకున్న ఈ వాహన భవనాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ మరి ఈ యొక్క భవనం కోసం ఎవరెవరైతే ఆహ్వానించారు కష్టపడుతున్నారో ప్రతి బిడ్డను కూడా దీపిస్తూ ఆశీర్వదిస్తూ బలపరచమని ఈరోజు మరి ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క స్లాబ్ విషయాన్ని ప్రభావం సమర్పిస్తుండగా స్లాపు
ఆపర్చునిటీ దేవుడు ఎందుకు